సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపర్చుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థించుకుందామండి. అందరము తల్లు వంచుదాం, ప్రార్థించుకుందాం. ఈ ప్రభు దినాన ఈ ఆరాధనలో మనమందరము కూడా ఏకమవుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ప్రార్థించుకుందాం. కృపాసత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. నాయన ఎటువంటి పరిస్థితులైనను, ఎటువంటి అయా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాను ప్రభువా, ఈ రీతిగా మేమందరము కలిసి నిన్ను ఆరాధించి స్తుతింప మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి నీకు వందనాలు. ఇదో ప్రభువా మా సంఘముతో ఈ రీతిగా, ఇదో ప్రభువా ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా, ఇదిగో నాయన ఆ యొక్క ఆరాధనలో పాల్గొనటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఆరాధనలో నాయన నీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. అయా మేము పాడబో పాటలు ఎందును, చేయబో ఆరాధన ఎందును, వినబో వాక్యం అందును, ప్రభా ఏకీభవించి చేయబో ప్రార్థన ఎందును నాయన, అయా మీరే అధ్యక్షత ఉండి ఆది నుండి అంతం వరకు నాయన సమస్తము నీ నామ మహిమార్థమై ప్రభా ఈ ఆరాధన జరుపుకొని మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపము యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున పరిస్థితులను బట్టి ఈ టీవీ ద్వారా మనమందరము కూడా ఆరాధనలో పాల్గొనుటకు చేరి ఉన్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా మీ మీ పనులను ముగించుకొని ఈ యొక్క తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కావలి వారి ఆరాధనలో మీరందరూ కూడా పాలు పంచుకోవలసిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 6వ పాట, బీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. Yeah.
కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 405వ పాట. దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల్ సహాయుడైన బ్రోచున్ అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 405వ పాట. దేవుడే నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నంబ్రోచును.
సమయంలో మనమందరము కూడా లేచి నిలవబడదా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 27వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 27వ దావీదు కీర్తన. మా మధ్యలో సంఘ వైస్ చైర్మన్ గారు పిఎల్ ప్రభుదాస్ గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి వనాలను ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుటలో సహాయం చేయవలసిందిగా కోర్చు ఉన్నాను. 27వ కీర్తన మనం చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతాను, తర్వాత వచనాన్ని మీరు చదవాలని కోరుతూ ఉన్నాను. చివరి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలోనున్న నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించునప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సజీవుల దేశమున నేను యెహోవా
దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. చివరి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనమిరికిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున ఆరాధనలో పాల్పంచుకుంటున్న మీ అందరికీను ప్రభు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రపంచ దేశములన్నీ కూడా భయపడి పోతున్న ఈ సందర్భము, అనేకమైన పరిస్థితుల మధ్య విపత్కరమైన పరిస్థితులను మనము ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో కీర్తనకారుడైన దావీదు ఈ ఉదయకాలమున మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగములో నుండి ఒక గొప్ప విషయాన్ని ఆ యొక్క కీర్తనకారుడు తన అనుభవపూర్వకంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదేమనగా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమో, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుమో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమో. ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజు మనమందరము కూడా బయటకి పోలేని పరిస్థితుల్లో, దేవుని మందిరంలోనికి వెళ్ళలేని పరిస్థితుల్లో, ఇదిగో దేవుని యొక్క సన్నిధి కొరకు ఈ టీవీల ముందు మనం కూర్చొని ఈ యొక్క కీర్తనను మనం ధ్యానించుచు దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను మన మన గృహాలలో మనమందరము కూడా ఆహ్వానించుచుండగా, మన ప్రభువు ఎక్కడా ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి ప్రార్థిస్తారో వారి మధ్యన నేనుంటానని వాగ్దానము చేసిన దేవుడు ఈ ఆరాధనలో కూడా, ఆయన సంఘ ఆరాధనలో మనమందరము కూడా కలిసి ఏక ఆత్మతో ఆయన ఆరాధించడానికి ఈ శ్రేష్టమైన సమయమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో ఈ కీర్తనకారుడు ఒక గొప్ప ధైర్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుంటారో వారు ధైర్యము కలిగి ఉంటారని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎటువంటి ధైర్యం అంటే, ఆయన హృదయంలో భయం ఉండదట, ఆయన దేనిలో కూడా తాను భయపడనని దేవుడు దేవుని సన్నిధిలో ఆయన గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, ఇదిగో నా హృదయము భయపడదు, ఎందుకనగా నేను నా దేవుని యందు కనిపెట్టుకొని ఉన్నాను, నా హృదయం అందు నాకు ధైర్యం ఉంది, నిబ్బరము కలిగి ఉన్నాను. కారణం ఎందుకంటే, నా సహాయకుడు, నా యొక్క రక్షణకర్త, నా ఆశ్రయదుర్గమో నా దేవుడై ఉంటూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట ఈ ఉదయకాలంలో దేవుడు మనకిస్తూ ఉన్నాడు అంటే, నిజమే, చుట్టూ టీవీల్లోనూ ఆయా వార్తలు, వార్తాపత్రికలు వాటన్నిటి చదువుతూ ఉన్నప్పుడు ఆ భయంకరమైన ఆపత్కాలమున మనం ఉన్నామన్న విషయము ఈ లోకం మనకు తేటగా కనపరచబడుతూ ఉండగా, కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించునన్న మాటను ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా ఆరోగ్యవంతులుగాను సజీవులముగాను ఇదిగో ఉండుటకు కారణము, అది మన సామర్థ్యము కాదు, అది మన యొక్క గొప్పతనం కాదు, అది యొక్క మన శక్తియుక్తులను బట్టి మనం ఆరోగ్యముగా లేము. కానీ మనము ఏ దేవుని యందు ధైర్యము కలిగి ఉన్నామో, ఆ దేవుని దయ మన మీదను మన కుటుంబం మీద ఉన్నది. అందుకనే 13వ వచనాన్ని మనం చూచినప్పుడు ఒక అద్భుతమైన సత్యాన్ని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతానన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోదునో. ఒకవేళ ఆయన దయ పొందుతానన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోదును, ఆయన దయను పొందుతానన్న నమ్మకం నా కుటుంబానికి లేకపోతే నేనేమైపోదును, ఆయన దయను పొందుతానన్న నమ్మకం నా జీవితంలో లేకపోతే నేనేమైపోదును. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన దయ మన ఎడల ఉంది, ఆయన ఆశ్రయము మనకు మధ్య ఉంది, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది. ఇదిగో ఆయన సన్నిధిలోకి వచ్చి విశ్వాసముతో కంఠధ్వని ఎత్తి మనం ప్రార్థించగా ఆయన మన ప్రార్థన ఆలకించి తన యొక్క ఆత్మను, తన శక్తిని, తన యొక్క ప్రసన్నతను మన మధ్య ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందరము తలలు వంచుదా. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా తలలు వంచి మనము ఉన్న చోటని, కూర్చున్న చోటని ప్రభుని, ప్రభు సన్నిధిలో మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభువా, ఈరోజు మేమైతే ఇదిగోనైనా భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుని మందిరంలోకి మేము వెళ్ళలేకపోయాం తండ్రి. ఇదిగో ప్రభువా, జనతా కర్ఫ్యూ ఏర్పాటు చేయటం ద్వారా అయా నీ సన్నిధిలో మమ్మల్ని మేము కనపరచుకొని పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు అయా ఈ టీవీ ద్వారా అయా మా సంఘముతో కలిసి
మేమందరము నాయన ఆత్మలో ఉన్న తండ్రి అయా ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ఈరోజు ఎవరైతే ఇదిగో నాయన ఈ టీవీ ద్వారా సంఘ ఆరాధనతో ఏకీభవించి నీ దయను పొందుతానన్న నమ్మకము ప్రభువా మీరు కలిగించిన విధానాన్ని బట్టి, అయా మా ప్రార్థనకు జవాబు ఇస్తారన్న ధైర్యమును మాకు కలిగించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. ఉన్న అయా స్థలములోని నిన్ను సంఘముతో చేరి ఆరాధించగలిగిన ఈ మహాకృపను నాయన, ఈ మహాదయను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం నాయన. ఏ కుటుంబము, ఏ వ్యక్తి, అయా ఏక బిడలు నాయన ఈ సమయంలో నాయన ఆందోళన చెందుతూ భయపడుతూ అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా, ఇదిగో నాయన ఈ యొక్క సంఘ ఆరాధనలో ఆ బిడలు పాల్గొనుట ద్వారా ఇదిగో నాయన మీరు నాయన మేము ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నాయన మమ్మల్ని ఎక్కించగలిగిన వారు తండ్రి. అయా మమ్మలను ఈ ఆపత్కాలమున ప్రభువా మమ్మల్ని నాయన రక్షించగలిగిన వాడు నీవే ఉంటున్నావు తండ్రి. ఇదో నాయన నీ సన్నిధిని మేము వెతికినప్పుడు ప్రభువా, నీ సన్నిధిని మేము చూచినప్పుడు ప్రభువా, ఇదిగో నాయన మా హృదయంలో నీ ప్రసన్నతను నీ సన్నిధిని మేము రుచి చూడగలము నాయన. ఇదో ప్రభువా ఈ రీతిగా మాతో ఈ ఆరాధనలో టీవీ ద్వారా ప్రభువా మాతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఇదో ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నిన్ను స్తుతించి తమ హృదయంలో నాయన నీ యొక్క సన్నిధిని వెతుకుచూ ఉండగా ప్రభువా నిన్ను కనుగొనగలిగిన గొప్ప కృప అయా ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగున దేవుని స్తుతిస్తూ ఆరాధనకు సిద్ధపడుతూ ఉండగా ప్రతి దేవుని బిడ్డలారా మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, కేంద్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత సంఘం మీద ఉంటున్నది. అలాగునే ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో ప్రపంచ దేశములన్నీ కూడా కరోనా వైరస్తో ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆయా దేశాధ్యక్షులు, ఆయా అధికారులు, ఆయా ఇదిగో వైద్య రంగంలో ఉంటున్నవారు ఎంతో శ్రమకూర్చి ఇదిగో ఆ వైరస్ను అడ్డుకొనుటకు, అది వ్యాప్తి చెందకుండా ఉండుటకు ఎన్నో ప్రయత్నాలు అనేక దేశములు చేయించుండగా ఇదిగో దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగా ధైర్యము కలిగి ఇదిగో ప్రపంచ దేశముల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత దేవుడు మన ఇళ్ళ ఉంచి ఉన్నాడు. అందరము ప్రార్థన చేద్దాం. నువ్వెక్కడున్నాను, నువ్వు ఎలా ఉన్నాను, ఇదిగో దేవుని సన్నిధిలో సంఘముతో పాటు ఏకీభవించి ఇదిగో ప్రపంచ దేశములన్నీ కూడా కరోనా వైరస్ నుండి విడుదల పొందులాగునా మనం ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా భారతదేశం ఈరోజు జనతా కర్ఫ్యూ అని ఏర్పాటు చేసుకొని ఇదిగో ఈ 14 గంటలు ఆ వైరస్ అక్కడికక్కడే చనిపోవులాగున ఎవరు ఎక్కడ కూడా ఇదిగో ఒకరినొకరు కలవకుండా ఎక్కడ కూడా ఆ వైరస్ నశించిపోవులాగున ఇదిగో ఈ జనతా కర్ఫ్యూ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉండగా ఇదిగో దేశమును దేవునికి అప్పగిద్దాం. దేశంలో ఆ వైరస్ కనపడకుండా వెళ్ళుటకు క్రీస్తు రక్తములోని శక్తి ద్వారా యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ వైరస్ లయమవులాగున సంగముగా విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అందరము తలలు వంచి ఉండగా ఏదో సంగము కొరకు సంఘంలో జరుగుతూ ఉన్న సండే స్కూల్, యవన సమాజం, స్త్రీల సమాజం, ఉపసంఘాలు, సువార్త పరిచర్ల కొరకు, అలాగే బలహీనల కొరకు జరుగుతున్న ప్రతి పరిస్థితుల కొరకు మనం ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మన మధ్య శ్రీమతి ఒంగోలు మన్మద గారు ఉన్నారు, వారు వచ్చి మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచి మరి దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక మనందరం ఏకీభవించి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చిన మన దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక మనందరం కలిసి విజ్ఞాపన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడు మహాఘనుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన మా గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహామహిమలో నివసించే దేవుడువు, మహాదేవుడువు, మహారాజువు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడువు, ఆపత్కాలంలో నమ్ముకొందగిన సహాయకుడు అయ్యా, మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీరే మా దేవుడు, మా రక్షకుడు, మంచి దేవుడు, మహిమగల రాజువు, నీతి న్యాయము గల శాలేము రాజుగా మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ విధంగా మేమందరము కలిసి
యొక్క నీ మందిర ఆవరణములో ప్రభువ, నీ సన్నిధిలో నాయన నీ సింహాసనం ఎదుట ప్రభువ విజ్ఞాపన చేయుటకు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో నీ బిడ్డలుగా నేను నీ పిల్లలుగా ఆగుటకు మా కృప అనుగ్రహించారు. నాయన నీ సన్నిధిలో ప్రార్థించడానికి మా కృప ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభువ మీరు ప్రేమించి మాకిచ్చిన ఈ మందిరాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మందిర ఆవరణంలో నీ బిడలు నాయన మేమందరము కలిసి నీ సన్నిధిలో స్తుతించుటకు ఆరాధించుటకు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువ మాకిచ్చిన మంచి నాయన దేశాన్ని బట్టి భారతదేశమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ భారతదేశాన్ని బట్టి ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి మరి అంతేకాకుండా కేంద్రం నుంచి రాష్ట్రం వరకు ప్రభువ ప్రతి గ్రామంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ముఖ్యంగా ప్రభు మరి అన్ని దేశాల్లోనైనా భయంకరమైన వైరస్తో బాధపడుతున్నారు కరోనా వైరస్ తండ్రి. అనేక ప్రాంతాల్లో ఈ తెగులు అనేక మందిని నాశనం చేస్తుండగా ప్రభువ మీరు కృప చూపించండి. మీ బంగారు సన్నిధిలో అయ్యా ఇదిగో నీ యొక్క కృపాసనం ఎదుకు వచ్చి ఉంటున్నాము తండ్రి. నీ కృపాసనం ఎదుకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసిపుచ్చే దేవుడు కాదు. ఇదిగో తండ్రి నిబ్బరము గలి ధైర్యంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా మొరాలకించి మా మరొకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు అనేక మంది ఎంతో భయభ్రాంతులతో ప్రజలు ఈ నాయన ఇది భయపడుతూ తండ్రి మరి వారి జీవితాలు నశించిపోతుండగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన ఆనాడు ఇస్రాయిల్లో బయలుదేరిన అనేక తెగుళ్ళు మీరు ఆపిన దేవుడు, అనేక భయంకరమైన పరిస్థితుల నుంచి నాయన తప్పించగల ఏకైక దేవుడు నీ ఒక్కరివే కనుక మీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. ఈ యొక్క వైరస్ నుంచి ప్రభు నాయన ఈ వైరస్ అనేక విధాలుగా అనేక దేశాల్లో వ్యాప్తి అవుచుండగా మీరు కృప చూపించండి, దీన్ని ఆపివేయడానికి సహాయం దయచేయండి. మీరే జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఈ వైరస్ను నజరేయుడని యేసు నామంలో గద్దిస్తున్నాను తండ్రి. ఈ కరోనా వైరస్ ప్రభువ ఇక ఎవరికి సోకకుండానైనా ఏ బిడ్డ నశించిపోకుండా ఎవరు తమ ప్రాణాలు వదలకుండా సహాయం దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి మీరు కృప చూపించండి. దీని గురించి ఎంతో భద్రతలు తీసుకుంటున్నారు నేను అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాను. నాయన రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికారుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. దీని గురించి అనేక విధాలుగా శ్రద్ధ తీసుకుంటున్నారు ప్రభు. నాయన ఆయనను ఎంతో మంది ప్రభు భయభ్రాంతులతో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆయనను తండ్రి మీరు మా దేవుడు మా రక్షకుడు తండ్రి. ఇదిగో మీరు నిబ్బరముగా ఉన్నాము, ధైర్యము కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఏ తెగులు నీ గుడారము సమీపించదని మీరు సెలవిచ్చిన దేవుడు, మేము నిన్ను ఎరిగి ఉన్నాము కనుక, నిన్ను ఎరిగి ఉన్నవారు కనుక తండ్రి, నిన్ను ప్రేమించుచున్నారు కనుక ప్రభు ఏ తెగులు నీ గుడారము సమీపించదని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో ఈ తెగులు ఇంతటితో ఆగిపోవటకు సహాయం దయచేయండి నాయన. దీనివల్ల ఏ బిడ్డ నాయన మా దేశం మా రాష్ట్రంలో ప్రభు నాయన ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ఎవరు బాగా దాని బారిని పడకుండా సహాయం దయచేయండి. దాన్ని అంతటితో ఆపివేస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ యొక్క కరోనా వైరస్ను గద్దించి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. మీరు మాకు ఇచ్చిన అధికారము చొప్పున ప్రభు మీరు మాకు ఇచ్చిన అధికారము చొప్పున ఈ వైరస్ను గద్దిస్తున్నాము తండ్రి. ఇక ఎన్నడూ ప్రభు ఇటువంటి తెగులు రాకుండా మీరు కృప చూపించండి. మా సరిహద్దుల్లో కూడా ఈ వైరస్ రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరు ప్రేమించి మాకిచ్చిన నాయన అన్ని రాష్ట్రాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ సేవకులు అనేక మంది నాయన బయట ప్రదేశాల్లో నాయన ఎంతో భయంకరమైన స్థలాల్లో నాయన ఎంతో శ్రమతో కూడిన పరిచర్య చేస్తున్నారు. వారందరిని బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. వారిని వారి కుటుంబాలని దీవించండి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఎంతో శ్రమకొచ్చి కష్టానికొచ్చి ప్రభు అయ్యా బిడ్డలు నీ సేవను నాయన ఇదిగో సువార్తను ప్రకటిస్తుండగా వారిని వారి కుటుంబాలని వారి బిడ్డల్ని దీవించండి నాయన. ఎటువంటి కీడిలో ఆపదలో శోధనలో పడకుండా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి మీరు మా ప్రేమించి ఇచ్చిన యొక్క అనేక సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘాల్లో ప్రభు పరిచర్య ఎంత వివరిగా జరుగుతుంది నాయన. కాపర్లను దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సంఘమును బట్టి విజ్ఞాపన చేస్తున్నాను ప్రభు. అయ్యా ఈ సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ నాయన క్షేమాభివృద్ధి కలిగి ప్రభు నీ దయలో కృపలో ఎదుగుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మతో నింపబడి నాయన సంపూర్ణులుగా జీవించినట్లుగా కృప దయచేయబోతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా
క్షేమంగా ఉండడానికి మీరు కృపదయ చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా సంఘమును బట్టి, సంఘ కాపరిని బట్టి మీకు వందనములు. వారి కుటుంబాన్ని దీవించండి నాయనా, బిడ్డను దీవించి ఆశీర్వదించండి, అభిషేకించండి నూరంతల అభిషేకంతో ప్రభువా. ఆ బిడ్డ నీ కొరకు ఇంకా నాయన నూరంతలుగా వాడబట్టుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అంతేకాకుండా సంఘంలో జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు, సంఘంలో జరుగుతున్న స్త్రీల పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఆత్మలో నాయన బిడ్డలు సంపూర్ణంగా నాయన ఆధ్యాత్మిక జీవితములు ఎదుగుచుండగా నీ యొక్క నాయన కాపుదల భద్రత ప్రతి బిడ్డకు దయచేయబోతున్నందుకు వందనాలు. నీ ఆత్మతో నింపుతున్నందుకే వందనములు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డల మధ్య జరుగుతున్న పరిచర్యను మీరు నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. టీచర్స్ని దీవించండి, సండే స్కూల్ బోధిస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. నాయన వారి కుటుంబాలని దీవించండి. చిన్న బిడ్డలను ఆయన తమ బాల్య దినములు ఎందు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడానికి కావలసిన పరిశుద్ధ లేఖనములు బిడ్డలకు బోధించుచుండగా నాయన వారిని ఆశీర్వదిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. అలాగే యవనస్తుల మధ్య పరిచర్య జరుగుచుండగా యవనస్తుల పరిచర్యను మీరు దీవించి నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు మరి తండ్రి ఏం సతీమణి వారు కలిసి ఎంతో కష్టంతో నాయన బిడ్డల మధ్య పరిచర్య చేస్తున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. యవన యవన బిడ్డలు తమ యవనంలోనే నాయన నీ కాడి మోయడానికి వారు చేస్తున్న యొక్క శ్రమను మీరు దీవించి ఆశీర్వదించి నూరంతలుగా ఫలింప చేయబోతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి మరి ఉపవాస ప్రార్థనను కూడా మీరు దీవిస్తున్నందుకు వందనాలు. బిడ్డలు ఎంతో నాయన మరి నీ సన్నిధిలో మొర పెడుతున్నారు. వారు ప్రార్థన ఆలకించి మీరు వారి ప్రార్థనకు ఉత్తరం ఇస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సంఘమును బట్టి, సంఘ నాయకులను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. సంఘ నాయకులను ప్రభువా నీ ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, జ్ఞానము దయచేయండి నాయన. నీ బిడ్డలందరూ జ్ఞానము కలిగి నాయన ఈ సంఘమును నడుపుచుండగా వారికి కావలసిన నాయన సంపూర్ణ వివేచన వివేకము దయచేయబోతున్నందుకు వందనాలు. ఆత్మతో నింపుతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. సంఘమును బట్టి, సంఘానికి నాయన మీరు ఇచ్చిన నాయన ఉపసంగముల కొరకు వందనములు చెల్లిస్తున్నాను. ఉపసంఘాల్లో జరుగుతున్న పరిచర్య నీరు కట్టి ఫలింపు చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను. ఉపసంఘాలు ప్రభు ఇంకను అభివృద్ధి చెంది నానాటికి తండ్రి అనేక ప్రదేశాల్లో నాయన నీ కొరకు వర్ధిల్లుతూ నాయన నీ కొరకు విశాలపరచబడుతూ అనేక ప్రదేశాల్లో ఈ సంఘము విస్తరించినట్లుగా మీరు కృపదయ చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాను. ఇదిగో సంఘంలో చేరిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలని మెండుగా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. నా మనవి ఆలకించినందుకు వందనములు చెల్లిస్తూ మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, దేశమును బట్టి, సంఘాన్ని బట్టి, ప్రజలను బట్టి నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. నేను మేము ధైర్యము కలిగి ప్రభు మా హృదయం నిబ్బరముగా ప్రభు నీ మీద ఆనుకుంటుండగా ఈ యొక్క నాయన ఏ భయము ఏ తెగులు నాయన మాకు మా బిడ్డలకి ఎవరికి సమీపించకుండా ఈ రాష్ట్రమును మీ చేతులతో ఎత్తిపట్టండి నాయన. మీరే కృప చూపించండి నాయన. ఎంతో భయానకమైన ఈ యొక్క తెగుల నుంచి విడుదల కలిగిస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు మీ ప్రియకుమారుడును యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 16వ పాట యెహోవా నామర లాలించెను తన మహాదయను నన్ను గాణించెను అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 16వ పాట యెహోవా నామర లాలించెను తన మహాదయను నన్ను గాణించెను అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. Oh,
శ్రీమతి ఎన్ నీరజ గారు ఉన్నారు. సంఘ డీకన్ గారు వారు వచ్చి చదవబడి వాక్యం భాగం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధమైనటువంటి పరలోకమందు తండ్రి కృపాసన ఆశీర్వైనటువంటి మా ప్రియమైన తండ్రి యేసుస్వామి, నైనా మీ బంగారు నామానికి వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా, మీ దయా కనికరాలను బట్టి మమ్మల్ అందరినీ కూడా మీరు దినదినము కాచి కాపాడుతున్నాయికై వందనాలు స్తుతులు స్తోత్రములు. మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లజేయించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు. నాయనా, మా కొరకు మీరు కొన్ని వేల సంవత్సరముల క్రితమే ఆనాటి రాత్రి తండ్రి మీ శరీరం మీ రక్తం అంతా కూడా చెమట బిందువులుగా మారి తండ్రి పాదాల దగ్గర మా గురించి మీరు కన్నీటి ప్రార్థన చేసి ఉన్నారు. ఆ ప్రతిఫలం మమ్మల్ని అందరిని కడిగి విమోచించి మీ కొరకు నిలబెట్టుకుని ఉన్నారు. విశ్వాసము ప్రేమ కలిగిన వారే ఈ లోకంలో మీరు జీవించండి నా బిడ్డలారా అని మీరు మాకు సెలవిచ్చి ఉన్నారు. నీ వాక్యమే మాకు ఆధారం. నాయనా, మీ ప్రేమ మీ దయా కనికరాలే మాకు శక్తి బలమై ఉన్నాయి. మా కొరకు మీరు పునర్ధానడే మరణించి తిరిగి లేచిన దేవ, మీ శక్తి మాకు దయచేసి ఉన్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు. నాయనా, ఈ యొక్క భారతదేశంలోనైతేనేమి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గడగడ వణికిస్తున్నటువంటి సాతానుడు ప్రభువ, వాడి శక్తిని విజృంభిస్తూ మా జీవితాలు పాడు చేయటానికి, మా కుటుంబాలను పాడు చేయటానికి దేశం మీద విజృంభించి ఉన్నాడు. అయినను ప్రభువ, నీ ప్రేమ నీ దయా కనికరాలు నీ శక్తి మాకు ఇచ్చి ఉన్నావు. ఇదిగో లోకం మీదకి మిమ్మల్ని నేను పంపుతున్నాను, మీరు భయపడుకుడి. ఇదిగో నా వాక్యము మీ కాళ్ళకు దీపమై ఉన్నది, మీకు వెలుగై ఉన్నది అని మీరు సెలవిచ్చి ఉన్నారు. నాయనా, మీ వాక్యాన్ని బట్టి మేము జీవిస్తున్నాం. మీ మాటలు దృశ్యమై ఉన్నాయి కదా నాయనా, వాటిని మేము అనుభవిస్తూ ప్రతి దినం కూడా మీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నట్టు వాటి వారమై ఉన్నాం. దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు, దేవతలకు దేవుడు, సర్వ సృష్టికర్తవు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయనా, సమస్తం నీకు సాధ్యమే. ఉన్నది లేనట్లు లేదు, ఉన్నట్లు చేయగల గొప్ప దేవుడు నువ్వు. నా తండ్రి, నీ బంగారు నామానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము కొరింథీయులకు రాసినటువంటి 2:13-18 చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2:13-18 కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసింతి తిని కనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టనని ఎరిగి మేమును విశ్వసిస్తున్నాము కనుక మాట్లాడుచున్నాము.
కావున మేము అధైర్యపడకము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నప్పుడు ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుతున్నాము. కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెళ్ళికెళ్ళో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయన, గడిచిన వారం అంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి నాయన, ఇదిగో నా తండ్రి, మరి నాయన నీ మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి నీ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఏ పరిస్థితి అయినప్పటికీ నేను ఆరాధించడం మానకూడదనే ఉద్దేశంతో ప్రభువా అయా చేయించిన ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, ఎక్కడున్నప్పటికీ నేను స్తుతించేవారముగా, నేను గణపరిచేవారముగా నాయన, నీ యొక్క ఆరాధన సమయాన్ని వినియోగించుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నా తండ్రి. అయ్యా ఇదిగోనైనా మరి ఆదివారంనైనా మరి ప్రతి ఆలయమును మూసివేయవలసిన మన అధికారులు సెలవిచ్చి ఉండగా ప్రభువా, దాని నిమిత్తమై నాయన చేయుచున్న ఈ కార్యక్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధ దినాన్ని వృధాగా మేము వేస్ట్ చేయకుండా ప్రభువా, నీ సన్నిధిలో నాయన ఎక్కడున్నా గృహాల్లో ఉన్నా కానీ నిన్ను ఆరాధించే వారముగా నన్ను మమ్మల్ని అందరినీ అయా నాయన సిద్ధపాటు చేయమని వేడుకొంచున్నా నాయన. అయా ఇదిగో నీ వాక్యము నీ మాటలు వినబోచుండగా నాయన మాకు కావలసిన నాయన జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి ప్రభువా, నీ మాటలు వినుటకు గ్రహించుటకు శక్తి గలవారమై నాయన మమ్మల్ని బలపరచుమని నాయన ఇదిగో నా ఆరాధన అంతట్లో మీరు మయం పొందమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 413వ పాట. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపులనెల్ల అన్న పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపులనెల్ల గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. నిను పోలు రక్షకు ఏడి క్రీస్తు, నను పోలు పాపకు మేలి. నిను Oh,
కరోనా వైరస్ను తరిమివేయలాగున దేవుడు సహాయం చేయలాగున సంఘ చైర్మన్ గారు ఒంగోలు జయరాజ్ గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా గొప్ప దయగల తండ్రి, ప్రభా ప్రభా ప్రభా, మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదనైనా ఈ ఆరాధనలో మీరు మా మధ్య ఉండి మా ప్రార్థన ఆలకిస్తున్నామని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ యొక్క ఆరాధనని గణపరచండి, అభివృద్ధిపరచండి, మీ సన్నిధిలో మంచి మేలు జరుగునట్టు మీ కృప మీ ప్రేమ దయచేయమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాం నాయన. ప్రభా, ఈ యొక్క ఆరాధనలో ప్రధానముగా మేము ఈ కరోనా వైరస్ను గురించి మేము ప్రార్థనలో మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాం కృపగల తండ్రి. నాయనా, అన్ని దేశాలని గడగడ వణికిస్తున్న ఈ వైరస్ని మీరు అదుపులో పెట్టమని మీ పాద సన్నిధిలో మేమందరం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది దేశాలకే కాదు, రాష్ట్రాలకే కాదు, పేదలకే కాదు, ధనికులకే కాదు, అన్ని రకాల ప్రజలను వేధిస్తూ బాధిస్తూ మరణం వరకు కూడా దారిస్తూస్తున్న ఈ కరోనా వ్యాధిని గురించి మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం కృపగల తండ్రి. నాయనా, మీకు సాధ్యము కానిది ఏది ఉండదు, అన్నీ సాధ్యమైనవే మీ సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభా. మీరు మీ ప్రేమ మీ కృపతో మీ దయతో ఈ యొక్క వ్యాధిని గురించి మీరు సకల దేశాలు మీ సన్నిధిలో ఉండులాగన మీ ప్రేమ ద్వారా ఇది నిర్మూలమయ్యి ప్రతి ఒక్కరూ సంతోషించి మా యొక్క రాష్ట్రములు మా నాయకులు కానీ మా యొక్క దేశ నాయకులు కానీ మిమ్మల్ని గణపరిచే విధంగా ఈ వైరస్ని పారదోలమని ప్రార్థన ద్వారా అడుగుతున్నాం నాయన. ఇదిగో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి, అభివృద్ధిపరచండి నాయన. మా యొక్క సంఘాన్ని మీరు ప్రేమించి మాకు ఇస్తున్న ప్రతి మంచి ఈవుల గురించి మీ పాదముల దగ్గర ఉంచుతున్నాం. మీ దాసుడు వాక్యమునికి బోధించుటకు ఈ ఉదయకాలంలో మమ్మల్ని ఉండగా ఆయన దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన ఏ వాక్యాన్ని ఏ విధంగా మాకు అందించాలని ఆశపడుతున్నా ఆ వాక్యాన్ని మాకు అందించి మా హృదయంలో ఆ వాక్యాన్ని నింపుకొని మేము బలపరిచి ఆ వాక్యాన్ని మా హృదయంలో అభివృద్ధి చేసుకునే విధంగా మీ కృప మీ ప్రేమ దయచేయమని మరి ఒకసారి చేయనబిడ్డ ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఈరోజు పాడిన పాటల విషయం కూడా మీ సన్నిధిలో ఉంచుతూ
బైబిల్ పఠించేవారే కానీ ప్రార్థించిన వారిని కానీ మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ బలపరచమని ప్రభు అయిన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ఎక్కడున్ననో ప్రభుని ఆరాధించుట సిద్ధపడుచు ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆరాధన స్తుతి గీతాల నుండి ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ అన్న పాటను పాడుకుంటూ మనం ఎక్కడున్ననో దేవుని ఆరాధిస్తూ సంఘ కొయిర్ వారితో కలిసి మనమున్న చోటనే దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యము కొరకు సిద్ధపడదాం.
ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడా పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఏదో ప్రభా ఈ రీతిగా అయా మేమున్న చోటనే అయా సంఘమును మా యొద్దకు తీసుకొని వచ్చి నీ సేవకుని నిలబెట్టుకొని మాతో మాట్లాడబోతున్న విధమును బట్టి నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నా. ఏదో ప్రభా ఈ గట్టు పరిస్థితులలో ఏదో ప్రభా నాయన నీ వాక్యం ఇరుటకు మేము సిద్ధపడుచు ఉండగా ప్రభా నీ సేవకుని నాయన మరుగుపరుచుకొని నాకు మాకు కావలసిన ఆత్మ మేల్ ఈ సమయంలో మీరు మాకు దయచేయగలరని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభువైన క్రీస్తులో మిమ్మలను బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానమును బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదో ప్రపంచ దేశములన్నీ కరోనా వైరస్ను ఎదుర్కొంటూ ఉండగా ఏదో భారతదేశ పౌరులముగా మనమందరము కూడా ఈ కరోనా వైరస్ను అధిగమించడానికి జనతా కర్ఫ్యూని పాటించమని వారు చేసిన వినతిని బట్టి ఈరోజు మనమందరము కూడా మన ఆరాధనను ఏదో ఈ రీతిగా మన గృహంలోనే ఉండి టీవీ ద్వారా దేవుని వాక్యమును విని బలపరచబట్టకు దేవుడి గొప్ప అవకాశమును మనకు ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులు, ఈ లోకంలో టీవీల ద్వారా, రేడియోల ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా ఈ యొక్క కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని గురించి మనం వింటూ ఉండగా మన హృదయాలు ఎంతగానో భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మన హృదయాలు నిజముగా ఇదిగో ఒకవేళ అటువంటి భయంకరమైన వైరస్ నా గృహంలోనికి వస్తేనో, నాకొస్తేనో, నా బిడ్డలకు వస్తేనో, అది ఊహించినంత భయాన్ని మనకు కలగచేస్తోంది. అయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రమాదము మన చుట్టూ ఉంచి ఉండగా విశ్వాసము కలిగిన వారముగా ఈ సమస్యను ఎలా మనం ఎదుర్కోవాలి. ఇదిగో దేశము ప్రభుత్వము ఎన్నో సూచనలు చేస్తూ ఉంది. ఇదిగో మనము కూడా వ్యక్తిగతంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఇదిగో ఆ యొక్క వైరస్ ఇదిగో ప్రభావం మరి యొక్క ఇతరులకు పాకకుండా అది విస్తరించకుండా మనమందరము కూడా కలిసి ఐక్యమత్యంగా దాన్ని ఎదిరించవలసిన అవసరతను ఈ లోకం మనకు తెలియజేస్తుంది. అయితే అంతరంగంలో మనందరికీ కూడా భయం ఉంది. ఈ యొక్క వైరస్ ఎలా మనం ఎదుర్కోవాలి,
నా ప్రాణ భయం నాకు కలుగుతూ ఉంది. నేను నా కుటుంబము నిజముగా ఈ భయంకరమైన దినాల్లో మనము నిజంగా ఆ యొక్క మనకు భద్రత ఉన్నదా లేదా అన్న భయము మనకు కలుగుచూ ఉన్నది. అయితే ప్రియదేవుని బిడ్డలారా, విశ్వాసము ఉంచిన వారముగా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలి, మనము స్పందించుటకు దేవుడు మన కొరకు అనుగ్రహించిన విషయాలు ఏంటో ఈరోజు చదవబడ్డ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనం చదువుకున్న వాక్య భాగము అపొస్తలైన పౌలు కొరింథులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము నుండి ఇదిగో 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. నిజమే, నా జీవితంలో శ్రమసులు వస్తాయి, నా జీవితంలో కష్టం వస్తుంది, నా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటాను, నా జీవితంలో ఆర్థికమైన పరిస్థితులు, ఈరోజు నేను బాగున్నాను అనుకునే లోపల అనేకమైన సమస్యలు నేను ఎదుర్కొంటూ ఉన్నాను. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను క్షేమకాలమున నేను బాగుందును అనుకునే లోపలే నాశనము నన్ను వెంబడిస్తూ ఉండగా నా హృదయము అధైర్యపడిపోతున్న పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. అనేకమైన పరిస్థితులు మన చేతిలో లేవు. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో, ఎన్నో గొప్ప ఆలోచనలతో మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని మనము నడుపుతూ ఉండగా మనం ఊహించని పరిస్థితులు మన మధ్య, మన జీవితాల మీద వచ్చినప్పుడు వాటికి ఎలా స్పందించాలి? నిజమే, నీవు నేను యేసు ప్రభుని నమ్ముకున్న వారముగా దేవుడు ఉన్నాడని నమ్ముకున్నప్పుడు, నీ నా జీవితంలో రోగములు వస్తున్నప్పుడు, తెగుళ్ళు వస్తున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పుడు, అనారోగ్యం వస్తున్నప్పుడు, మరణం వస్తున్నప్పుడు, మనం ఊహించని భయంకరమైన పరిస్థితులు మన మధ్యకు వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభును నమ్మిన వారముగా ఎలా మనము స్పందించాలి, విశ్వాసము కలిగిన వారముగా ఎలా మనము స్పందించాలి? ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలైన పౌలు ఈ యొక్క కొరింథీయులకు ఆయన తెలియచేస్తూ 3 సత్యాలను ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 16, 17, 18 వచనాల్లో 3 గొప్ప ఆత్మీయ సత్యాలతో మనము విశ్వాసము కలిగిన వారముగా ఎలా ఈ పరిస్థితులను అధిగమించాలో, ఎలా స్పందించాలో అపొస్తలైన పౌలు గారు మనకు నేర్పుతూ ఉన్నారు. ఏంటి, ఏ సమస్య వచ్చినా మనము ధైర్యముగా నిలబడమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నా చుట్టూ 10,000 మంది పడినను నేను దేనికి భయపడను అని ఇదిగో దావీదు సాక్ష్యం చెప్తున్న అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలా అటువంటి గొప్ప ధైర్యమో ఆ కీర్తనకారుడికి ఎలా దేవుడు కలుగ చేశాడు, అతని హృదయానికి ఉన్న ధైర్యం ఏంటి? ఆ యొక్క ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం చదువుకున్న 27వ కీర్తనలో ఆ కీర్తనకారుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నాడు. ఇదిగో యుద్ధము నా మీదకు దిగినను, యుద్ధపు దండు నా మీదకు దిగినను, నా హృదయమందు నేను భయపడను. ఏంటి ఆ ధైర్యం ఎక్కడుంది అంటే, ఆ ధైర్యము తన యొక్క శరీర యొక్క సామర్థ్యం అందు లేదు, తనకున్న డబ్బు ఎందు లేదు, తనకున్న శక్తి ఎందు లేదు, తనకున్న ఆ యొక్క బలగం ఎందు లేదు, కానీ అతనికి ఉన్న ఆత్మీయ ప్రభువునందున్న ఆత్మీయ బలమును బట్టి అతడు ధైర్యంగా ఉండగలుగుతాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడానికి, ఈ యొక్క భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మనకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం నీకున్న ఆరోగ్యాన్ని బట్టో, సామర్థ్యాన్ని బట్టో, డబ్బును బట్టో రాదు, కానీ ప్రియదేవుని బిడ్డలారా, నీకున్న ఆత్మీయమైన బలమును బట్టే నీకు ధైర్యం కలుగుతుంది. ప్రభువునందు నీకున్న ఆత్మీయ బలం, ప్రభువునందు నువ్వు బలపరచబడుతున్న కొలది, ప్రభువునందు నువ్వు ఎదుగుచున్న కొలది, ప్రభువునందు నువ్వు విశ్వసించుచున్న కొలది, నీలో అంతర్గతంగా వస్తున్న ఆ ఆత్మీయ బలమును బట్టే నీకు ధైర్యం రాగలుగుతుంది. చూడండి, ఈ యొక్క 16వ వచనంలో ఎలా స్పందిస్తున్నాడు ఆ సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు అనగా, ఆ యొక్క మొదటి విషయం మనం చూస్తే 16వ వచనం మొదటి భాగము, కావున మేము అధైర్యపడము. నా చుట్టూ అనేక పరిస్థితులు రావచ్చు కాక, ఈ యొక్క భయంకరమైన వైరస్లు, తెగుళ్ళు నా గుడారం చుట్టూ పొంచి ఉండవచ్చు కాక. ఇదిగో విశ్వసించిన వ్యక్తి ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాడు, ఆయనను మేము కావున మేము అధైర్యపడము, నేను అధైర్యపడను. ఏంటయ్యా ఆ అధైర్యపడకపోవడానికి కారణం ఏంటంటే, ఆ ముందు మాట్లాడిన అనుభవం, విశ్వాస సంబంధమైన సంకల్పం. ఎంత గొప్ప సంకల్పమో ఈ యొక్క విశ్వాసి కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం ఏంటి అంటే,
ఆ సంకల్పము, అధైర్యపడని సంకల్పము, ఆ సంకల్ప బలం ఎక్కడి నుండి వచ్చిందంటే అతనికి ఉన్న విశ్వాసం. ఆయన అంటాడు కదా, మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాను. ఈ మాట నేను అనడానికి, మేము అధైర్యపడము అనడానికి కారణం ఏంటి అంటే, మేము విశ్వసించుచున్నాము గనుక నేను భయపడను, నేను అధైర్యపడను. ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో నేను ఎదుర్కొన్నా నేను ఎన్నటికీ నేను భయపడను. కారణం ఏంటి అంటే, నేను విశ్వసించుచున్నవాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను గనుక నేను అధైర్యపడను. ఎంత అద్భుతమైన విషయం ప్రియదేవుని బిడ్డలారా! నిజమే, మనం అనేక మార్లు గమనించినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు ఆ సమస్యను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడల్లా వారు ఎన్నటికీ కూడా అధైర్యపడలే, వారు భయపడిపోలే. దావీదు గొలియాతు ముందు నిలబడవలసి వచ్చింది, కానీ దావీదు అధైర్యపడలేదు. కారణం, దావీదు తాను నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసమును బట్టి గొలియాతును ఎదుర్కోగలిగాడు. షడ్రక్ మెషక్ అభిజ్ఞాలు వారు ఆ మంటను చూచి, ఆ అగ్నిని చూచి అధైర్యపడలేదు. కారణం ఏంటి అంటే, వారు విశ్వసించిన ఆ దేవుని బట్టి, వారు విశ్వాస సంబంధమైన సంకల్పమును బట్టి వారు అగ్నిలోకి వెళ్ళడానికి కూడా వారు భయపడలేదు. అలాగనే దానియేలును మనం గమనించినప్పుడు అతడు కూడా అధైర్యపడక ఆ సింహపు బొమ్మలో వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, తాను నమ్ముకొని నిరంతరము విశ్వసించుచున్న ఆ దేవుడు అతనిని ఎన్నడూ కూడా విడిచిపెట్టడని, దేవుడు కాపాడగలిగిన వాడని ఆ విశ్వాస సంబంధమైన సంకల్పము, ఆత్మీయ బలము వారు అధైర్య పడకుండా నిలబడగలిగారు. నిజమే, ఒక విశ్వాసిగా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను భయపరిచే పరిస్థితులు ఎన్నో నీ చుట్టూ ఉండవచ్చు గాక, ఎన్నో వార్తలను వింటుండవచ్చు గాక, నీ యొక్క జీవితంలో అనేకమైన సంఘటనలు నీ చుట్టూ జరగచుండవచ్చు గాక. అయితే నువ్వు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచితే, నువ్వు నమ్మిన దేవుడు నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడన్న ఆ నమ్మకము, విశ్వాసము నీకుంటే, ఆ విశ్వాసం నీకు బలమునిస్తుంది. ఆ బలమే ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగిన ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి విశ్వసించిన వారు ఏమి చెప్పగలుగుతాడంటే, కావున మేము అధైర్యపడము, నా చుట్టూ ఎటువంటి పరిస్థితులు కలిగలను, నేను విశ్వసించుచున్న దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు కనుక నేను అధైర్యపడను. ఎంత గొప్ప సంకల్పం, విశ్వాస సంబంధమైన సంకల్పం నీకు నాకు అవసరమై ఉంది. ఎటువంటి పరిస్థితులని నేను, నా కుటుంబము, నా సంఘము, నా సమాజము, నా రాష్ట్రము, నా దేశము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనకు కావలసినది ఏంటి అంటే, మనము నమ్మిన దేవుని యందు విశ్వాసమైన సంకల్పము మనకు అవసరమై ఉంది. అలాగే రెండవ సత్యాన్ని మనము గమనించవలసింది ఏంటి, ఒక విశ్వాసి ధైర్యంగా తన జీవితంలో ఎదుర్కోవడానికి, ఆత్మీయ బలంతో ముందుకు వెళ్ళడానికి కావలసిన రెండవ విషయం ఏంటి అంటే, మనం చూడవచ్చు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. నిజమే, ఈ శరీరమును మనం ఎంతగానో ప్రేమిస్తాం. చిన్ననాటి నుండి ఈ శరీరమును మనం ఎరిగిన వారం. వయస్సు పెరుగుతున్న కొలది ఈ శరీరము బలహీనమవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు 20 ఏళ్లలో ఉన్న బలమో, ఇప్పుడున్న బలమో, మనం వయస్సు ఎదుగుతున్న కొలది ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్న అనుభవాన్ని మనము చూడగలుగుతున్నాం. అయితే ఒక విశ్వాసిగా నీవు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి పరిస్థితుల్లో మనం అధైర్యపడను, నేను భయపడను, నేను విశ్వసించిన దేవుని యందు నేను ధైర్యంగా ఉంటాను అని నీవు నేను ఎప్పుడు చెప్పగలమంటే, ఈ బాహ్య పురుషుని యొక్క బలహీనతను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ బాహ్య పురుషుడు నిరంతరము కృషించిపోవాడు అని నీవు నేను గ్రహించినప్పుడు, ఈ బాహ్య శరీర విషయమై ఎవరము కూడా దిగులు చెందం ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకు అంటే, ఈ యొక్క హ్యూమన్ బాడీకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది ఎల్లకాలము ఒకే రీతిగా స్పందించేది కాదు, ఇది ఎల్లకాలము బలముగా ఉండేది కాదు, ఇది ఎల్లకాలము సౌందర్యంతో ఉండేది కాదు, ఇది ఎల్లకాలము సామర్థ్యంతో ఉండేది కాదు. ఒకప్పుడు నేను కష్టపడ్డాను, ఒకప్పుడు నేను నిలబడ్డాను, ఒకప్పుడు నేను పరిగెత్తాను, ఒకప్పుడు నేను బలముగా పనిచేశాను, కానీ
ఈ బాహ్య శరీరం ఎటువంటిదంటే రాను రాను భయంకరమైన వ్యాధులకు లోను కాగలేదు, తెగులకు లోను కాగలిగిన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ బాహ్య శరీరము, ఈ బాహ్య పురుషుడో నిరంతరము వ్యాధికి లోనవ్వగలిగినది, ఇది బాధ కలిగి బాధకు లోనవ్వగలిగినది, ఎమోషన్స్ను బేర్ చేసుకోగలిగేది, అన్ని విధాలుగా కృషించి పోగలిగిన మట్టి శరీరాన్ని మనము కలిగి ఉన్నాం. ఈ రియాలిటీని ఏ మానవుడైతే అర్థం చేసుకుంటాడు అతను ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటాడు. అందుకనే ఈ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు కదా, నాకు ఒక బలం ఉంది, నాకు ఒక శక్తి ఉంది, నా యొక్క బాహ్య శరీరము నిజంగానే కృషించిపోతుంది, బాహ్య శరీరము నా జీవితంలో నిరంతరము కూడా కృషించిపోతుంది, కానీ నేను భయపడను. ఎందుకు అంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదని తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడతా ఉంది. నిజమే ఈ శరీరము తెగులకు నాశనమునకు కుళ్ళిపోగలిగినదే, ఈ శరీరానికి లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి నాకు దేవుడు ఏం చేస్తున్నాడంటే నాకు పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు, ఈ శరీరము కృషించిపోతున్నాను, ఈ శరీరము కుళ్ళిపోతున్నాను, ఈ శరీరం బలహీనమవుతున్నాను, ప్రభువునందు ధైర్యంగా నిలబడగలిగిన ఆత్మీయ బలాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. పౌలు తన జీవితంలో తన శరీరపు యొక్క బలహీనత ఆయనకు తెలుసు, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభో నీ చిత్తమైతే నా శరీరమందున్న ఈ ముళ్ళను తీసివేయమంటుండగా ప్రభు ఇచ్చిన గొప్ప జవాబు ఏంటి అంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనత ఎందో నేను నా బలమును ప్రత్యక్షపరచుకుంటాను. అందుకే అంటాడు పౌలు గారు, అయ్యా ఈ శరీరం బలహీనం, ఇది కృషించిపోతుంది, బట్ నాకు ఒక గొప్ప నమ్మకం ఉంది, నేను కృషించుతుండగా నేను బలహీనుడవుతూ ఉండగా నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడు, కాబట్టి నేను అధైర్యపడను. అలాగనే ఇంకొక సత్యాన్ని చెప్తాడు, నిజమే నా ఆత్మీయ బలం ఎంత గొప్పదంటే బాహ్య సంబంధమైనవన్నీ కూడా నన్ను అధైర్యపరిచేవిగా నన్ను బలహీనపరిచేవిగా కృషించిపోయే రీతిగా చేస్తాయేమో, కానీ విశ్వాసము కలిగిన వారి జీవితం ఎటువంటిదంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. నా చుట్టూ ఉన్న ఈ పరిస్థితులు ఏవి కూడా నన్ను అధైర్యపరచలేవు, నన్ను బాధపరచక జాలవు, ఎందుకంటే దేవుని యందు ప్రభువునందు నాకున్న ఆత్మీయ బలము నా ఆంతర్య పురుషుడు నిరంతరము బలపరచు నూతనపరచబడుతున్న అనుభవము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయం విలాప వాక్యముల్లో మనం గమనించినప్పుడు, ఆ విలాప వాక్యముల్లో కీర్త ఆ యొక్క సొలొమోన్ రాజు ఈ రీతిగా ఆయన ఆ యొక్క యిర్మీయా ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యిర్మీయా రచించిన విలాప వాక్యములో ఇదిగో 3వ అధ్యాయం 21 నుండి 24 వచనాల వరకు మనం చూస్తే, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడు, యెహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను, ఆయన ఎందు నేను నమ్మకేయించుచున్నాను, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియదేవుని బిడ్డలారా, అనుదినము ఆయన మన ఎడల నూతనమైన వాత్సల్యముతో ఈ యొక్క లో ప్రభునందు మనము ఎదుగుతున్న కొలది మనకు ఆత్మీయ బలమునిచ్చి ఈ పరిస్థితులను ఎదుర్కోగలిగిన కృపను దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆత్మీయ బలముతో ఆ పరిస్థితులను మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం ఎదుర్కొనుటకు సిద్ధపడినా మనము పోరాడవలసిన ఆవశ్యకత ఉన్నది, మనం పోరాడాలి. ఈ లోకంలో ఆ యొక్క 17వ వచనంలో మనం చూసినప్పుడు, మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగా చేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనము ఉన్న పరిస్థితుల్లో మనము ధైర్యంగా వెళ్ళడం ఉండడమే కాదు, మనము
ప్రయోజనకరమైన పోరాటం చేయవలసిన వారమైంటూ ఉన్నాం. మనకు తప్పకుండా శ్రమలు మనం ఎదుర్కొంటాం. శ్రమలు మన జీవితాల్లో భాగమై ఉన్నాయి. శ్రమల నుండి పారిపోవడం, తెగుళ్ళ నుండి పారిపోవడం, తెగులే రావు, శ్రమలే రావు, మన కష్టాలే రావు అని కాదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఒక విశ్వాసిగా ప్రయోజనకరమైన పోరాటం నువ్వు చేయాలి. శ్రమలు ప్రభు దేని కొరకు సిద్ధపరిచాడో ఆ శ్రమలను అంగీకరించి శ్రమ వెంబడి మనకు కలుగు అద్భుతమైన లాభమైన మహిమను మనం పొందుకోగలిగిన వారమై ఉంటున్నాం. ఒక విశ్వాసిగా నీవు పోరాడుతూ ఉన్నప్పుడు ప్రయోజనకరమైన పోరాటం చేయాలి. నేనేదో గాలితో పోరాడుతున్న వాడిని కాదు. ఈ యొక్క అంధకార శక్తులతో, ఈ లోక సంబంధమైన వ్యాధులతో, ఈ లోక సంబంధమైన తెగుళ్లతో నేను పోరాడుతున్నప్పుడు ఒక విశ్వాసిగా ప్రయోజనకరమైన పోరాటము నీవు నేను చేయవలసిన వారమైంటున్నా. చూడండి, మొదటి ఆ యొక్క కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. 1వ అధ్యాయం 24వ వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. క్రీస్తుతో సమానమైన రీతిగా ఆ చులకన శ్రమ సంగము కొరకు దానను తాను ఆ శ్రమను చాలా చులకమైనదిగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పోరాటము అద్భుతమైంది. మన ప్రియ దేవుని బిడ్డలారా, అది క్షణమాత్రం ఉండే శ్రమ అంటాడు. నిజమే, ఎన్నో చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితులు, మనం ఊహించని పరిస్థితులు రావచ్చుగాక. ఆ పరిస్థితులన్నీ కూడా అవి క్షణమాత్రం ఉండేవే. నీలో ఉన్న దుఃఖం కావచ్చు, నీలో ఉన్న భయం కావచ్చు, ఈ లోకం నీ ముందు తీసుకొచ్చే పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా క్షణమాత్రం ఉండేవన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, ప్రభువు మనల్ని పరీక్షించడానికి ఈ శ్రమలను, ఈ యొక్క పరిస్థితులు మన ఎడల ఉంచి ఉంటే, ఇదిగో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు కదా, 30వ కీర్తన 5వ వచనంలో ఇదిగో ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం ఇదిగో ఈ దుఃఖం నాకు కలిగి ఉండవచ్చు గాక, ఈ తెగులు నాకు వచ్చి ఉండవచ్చు గాక, ఈ తెగులు నా దేశమునకు, నా రాష్ట్రమునకు, నా జిల్లాకు, నా సంఘమునకు, నా ఊరికి వచ్చి ఉండవచ్చు గాక. ఇది క్షణమాత్రము ఉండే శ్రమ, ఇది నిరంతరము నిల్చున్నది కాదు, ఇది క్షణమాత్రమే ఉండున్నది. దాని యందు ప్రభు మనకు ఏమి నేర్పాలని ఆశపడుతున్నాడు, ఆయన ఏం నేర్పాలనుకుంటున్నాడంటే శ్రమ యందు ఓర్పును, ఓర్పు యందు పరీక్షను, పరీక్ష యందు నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలి. దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసి ఇదిగో నా యొద్దకు శ్రమే రాదనుకునేవాడు విశ్వాసి కాదు. శ్రమ వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని పరీక్షించుకొని విశ్వాసంతో నిలబడువాడే నిజమైన విశ్వాసి. తాను నమ్మిన దేవుడు మృతి నొంది సమాధి చేయబడి తిరిగి లేచాడన్న ఆ విశ్వాసము నమ్మిన వాడు, ఆ విశ్వాసము కలిగిన వాడు ఎలా మాట్లాడతాడు అంటే, శ్రమల యందు నేను అతిశయిస్తాను, ఆ శ్రమల యందు దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆ శ్రమల యందు ఆయన నన్ను మహిమలోనికి తీసుకొని వస్తాడని మనము నిజమైన విశ్వాసులముగా మనం మాట్లాడగలిగిన వారమై ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా ఇదిగో ఈ యొక్క విశ్వాసము కలిగిన వాడు ఈ పరిస్థితుల గుండా ఆయన చేసినప్పుడు 2 విషయాలు మనం చూసాం. ప్రభువునందు ఆత్మీయ బలముతో మన చుట్టూ అధైర్యపరిచే, భయం కలిగించే, ఆందోళన కలిగించే వాటిని ప్రభువునందు ఆత్మీయ బలంతో మనం ఎదుర్కోవాలి. అలాగనే ప్రయోజనకరమైన పోరాటంగా ఆ యొక్క శ్రమ దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఓర్పును కలిగి పరీక్షలో నిరీక్షణను కలిగిన వారమై ప్రభువు మనకు విజయమును కలుగు చేయువాడని, ఆయన శ్రమను అత్యున్నతమైన మహిమగా మార్చగలిగిన వాడని నమ్మకంతో ప్రయోజనకరమైన పోరాటం చేయవలసిన వారమైంటున్నాం. అలాగే ప్రభావవంతమైన దృష్టి మనకు కలిగి ఉండాలి. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఏది నిత్యమైందో ఏది అనిత్యమైందో తెలుసుకోవాల్సిన సమయం ఇది. మన కళ్ళెదుట కనపడుతున్నది అంతా కూడా, దృశ్యమైనదంతా కూడా, ఇదేది కూడా నిత్యమైనది కాదు. ఈరోజు మనం చూస్తాం వేల మంది, కోట్ల మంది చిన్న ఆ యొక్క కరోనా వైరస్కి భయపడుతున్న పరిస్థితి,
అన్నీ పోగొట్టుకొని ఇదో ఆ వ్యాధి రాకపోతే చాలని పారిపోతున్న సందర్భం, ఇది నాది ఇది అని కనిపిస్తున్నది ఏది కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దృశ్యమైనవి ఏవి కూడా నిత్యమైనవి కావన్న అనుభవాన్ని విశ్వసించిన వాడు తెలుసుకోగలుగుతున్నాడు. నీ దృష్టి వేటి మీద ఉంది? ప్రభువు నిన్ను ఈరోజు పిలుచుచుండగా, ప్రభువు ఒకవేళ ఈరోజే ఇదిగో ఇదే చివరి గడియలైతే నీ యొక్క దృష్టి ఇదిగో దృశ్యమైనవి అనిత్యమైనవి అవి ఎన్నడూ నిలవలేని వాటి ఎందో నువ్వు దృష్టి పెట్టి ఉన్నావా? నీ జీవితంలో విశ్వసించిన వాడిగా అనిత్యమైనవి నిరంతరము నిలిచినవి నిత్యమైన వాటి ఎందు అవి కనపడవు, అవి అదృశ్యమైనవి కానీ అవి నిత్యమైనవి. నీ విశ్వాస విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు దృశ్యమైన వాటివి అనిత్యం ఆ యొక్క టెంపరీ వాటి ఎందు నీవు విశ్వాసం ఉంచి వాటిని బేస్ చేసుకొని వాటిని ఫోకస్ చేసుకొని నువ్వు బ్రతికినంత కాలము నువ్వు భయముతోనే ఉండాలి. భయమే నిన్ను వెంబడిస్తుంది. ఎందుకంటే నీకు తెలుసు నీకున్న బలము పర్మనెంట్ కాదు, నీకున్న బలము టెంపరీ, నీకున్న అందము టెంపరీ, నీకున్న స్థానము టెంపరీ, నీకున్న పదవి టెంపరీ, నీకున్నది డబ్బు టెంపరీ, నీకున్న ఆస్తిపాస్తులు అవి కూడా టెంపరీ, అన్నీ కూడా అనిత్యములే. ఏది నిత్యమైనది కాదు. ఒకరోజు రాబోతుంది ప్రేదేం బిడ్డలారా, అవన్నీ విడిచిపెట్టి పోవలసిన రోజు ఒకటి రాబోతుంది. ఈరోజు ఏది నువ్వు చూచుకొని నీకు కనపడు వాటిని ఇది నాది నాతో ఉంటుంది అనుకున్న వాడివి జాగ్రత్త. అలా వాటి ఎందు నువ్వు ఫోకస్ చేస్తూ ఉంటే నీలో భయమే కలిగి ఉంటుంది తప్ప నీలో ధైర్యం రాదు. ఎందుకంటే నీ పదవి వేరేవాడు తీసుకొని, నీ డబ్బు వేరేవాడు తీసుకొని, నీ పరువు వేరేవాడు తీసుకుంటా, నీ ఆధిక్యత వేరేవాడు తీసుకుంటాడు. ఎందుకంటే నీకు నాకు తెలుసు కనిపించేదంతా కూడా అది నిత్యమైంది కాదే. అయితే నీ దృష్టిని ఈ యొక్క భయంకరమైన ఈ గడ్డు పరిస్థితుల్లో నీ దృష్టి వేటి మీద ఉండాలంటే అవి కనపడనివి అదృశ్యమైనవి దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన నిత్య జీవం, దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన మహిమ, దేవుడిచ్చే ఆ శ్రేష్టమైన జీవితం అది నిత్యమైనది. దాని యందు నువ్వు దృష్టి ఉంచినప్పుడు బ్రతుకుటైతే క్రీస్తు చావైతే నాకు లాభం అంటూ నేను ప్రతి సందర్భంలో కూడా విశ్వాసము కలిగిన వాడుగా నేను ప్రభునందు ఆత్మీయ బలముతో నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ప్రయోజనకరమైన పోరాటమును నేను చేయగలుగుతాను, ప్రభావవంతమైన దృష్టి కలిగి ఏది నిత్యమైనదో ఏది అనిత్యమైనదో గుర్తించి నిత్యమైన వాటి యందు నేను ధ్యాసముంచి దృష్టి ఉంచి ఆ శ్రేష్టమైన ధైర్యము కలిగిన వాడుగా ఈ లోకంలో నేను జీవించగలుగుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన రాష్ట్రం భయపడుతుంది, మన దేశం భయపడుతుంది, మన తోటి దేశాలు భయపడిపోతున్నాయి, ప్రపంచ దేశాలు భయపడిపోతూ ఉన్నాయి. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచిన నీవు భయపడవలసిన అవసరం లేదు. కావున మేము అధైర్యపడము, ఎందుకంటే మేము ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారుగా చెప్తూ ఉన్నాం. ఏమే శరీరము కృషించిపోచున్నదేమో కానీ మా ఆంతర్య పురుషుడు అనుదినము నూతనపరచబడుతూ ఉన్నాడు. నిజమే మా జీవితంలో ఇదిగో సమస్తము నాశనమైపోవచ్చేమో కానీ నా కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్న ఆ నిత్యమైన వాటి ఎందు దృష్టి పెట్టిన వాడు ఈ లోక సంబంధమైన వాటి ఎందు ఎన్నటికీ కూడా దృష్టి పెట్టడు కనుక వాడు ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు. దేవుడు ఈ యొక్క క్లిష్ట కాలంలో ఈ భయంకరమైన గడ్డు దినములలో ఇదిగో ఏది నిత్యమైందో దాని ఎందు దృష్టి పెట్టుటకు, ఏది బలమైనదో ఎక్కడ ఎవరి ఎందు మనకు బలము కలుగుతుందో ఆయన ఎందు బలము కలిగిన వారమై ప్రభునందు బలము కలిగిన వారముగా విశ్వాసము కలిగిన వారముగా దేవుని యందు మనము ఆత్మీయ బలముతో ప్రయోజనకరమైన పోరాటం పోరాడుదాం. ప్రభావవంతమైన దృష్టి కలిగి ఏది నిత్యమైందో ఏది అనిత్యమైందో గుర్తించి వివేచన జ్ఞానముతో మన కొరకు సిద్ధపరిచిన నిత్యమైన దాని కొరకు ఎదురు చూస్తూ ఈ యొక్క పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదో ప్రభా ఈ యొక్క ఆరాధన సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనా. మా చుట్టూ ఉన్న లోకం, మా చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభా ఎంతో ఆందోళనకరంగా అయా భయమును కలిగించే రీతిగా ఉంటుండగా ప్రభా ఇదిగో నాయన ప్రభువునందు మాకున్న ఆ విశ్వాస సంబంధమైన సంకల్పమును చెట్టు ధైర్యముగా ఆత్మీయ బలముతో
అయ్యా ప్రయోజనకరమైన పోరాటం పోరాటకు ప్రతి బిడ్డను ప్రభా మీరు పురికొల్పమని ప్రార్థిస్తూ ఉన్నా. నిజమే తండ్రి, జరుగుతున్న ఈ పరిస్థితులను చూచినప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అనిత్యములని, నీయందు సమకూర్చబడినవే నిత్యమైనవని దృష్టి ఉంచి నీ వైపు దృష్టి పెడుతూ అయా ధైర్యముగా ఈ పరిస్థితుల గుండా వెళ్ళుటకు నాయన విశ్వాస సంబంధమైన నడిపింపు మాకందరికీ దయచేస్తారని ఈ కొద్ది విన్నపము యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభుత్వ భారతదేశ ప్రభుత్వం వారు సెలవిచ్చిన ప్రకారము March 22 2020 జనతా కర్ఫ్యూ పాటించాలని, అందరూ కూడా ఎక్కువగా సమకూడి ఇదిగో వైరస్ను వ్యాప్తి చేయకుండా ప్రభుత్వం వారు సహకరించమని కోరిన విధానాన్ని బట్టి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కావలి వారము టీవీ ద్వారా ఈ ఆరాధన జరుపుటకు దేవుడు కృపనిచ్చాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా వందన సమర్పణ చేయుటకు సంఘ కమిటీ పక్షాన సంఘ ట్రెజరర్ గారు శ్రీ ఒంగోలు జగన్ గారు వచ్చి అందరికి కూడా వందన సమర్పణ చేస్తారు. ఈరోజు ఆదివారం నాడు మన దేశ ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ఎవరు కూడా కరోనా బారిన పడకుండా అదేవిధంగా కరోనాని నివారించేందుకు భారతదేశం మొత్తానికి జనతా కర్ఫ్యూ పాటించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేసి ఉన్నాడు. కనుక క్రైస్తవులుగా మనమందరం కూడా దేశం పట్ల విధేయత కలిగి దేశ నాయకత్వానికి మనం విధేయతని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు ఉదయం 5 నుంచి 6 వరకు సంఘంలో సంఘారాధన జరిగింది. మరియు రాలేని అనేక మందికి, అదేవిధంగా కావులు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులకే కాకుండా ఈ టెడ్డీ టీవీని చూస్తున్నటువంటి నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు జిల్లా ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ సంఘ ఆరాధనని తీసుకువెళ్లాలన్న ఒక ఉద్దేశంతో దేవుని వాక్యం నిలుపుదల చేయకూడదనేటువంటి ఒక భావంతో సంఘ కమిటీ వారమైనటువంటి మేమందరం కూడా దేవుని వాక్యానికి ఆటంకం లేకుండా నడిపేదానికి ఈ కార్యక్రమాన్ని టీవీ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కనుక దేవుని వాక్యాన్ని వినటానికి విచ్చేసినటువంటి సంఘస్థులకు, అదేవిధంగా టెలివిజన్ ముందు కూర్చొని ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికి కూడా మా సంఘ పక్షాన ధన్యవాదాలు చేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని దీవెనలు పొందారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. మరి మనమందరం కూడా ప్రపంచం మొత్తం ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనాని జయించేటందుకు మన ప్రార్థనలో అనుదినం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సంఘపక్షాన కోయిన వారికి, అదేవిధంగా వాక్యపట్నం చేసిన వారికి, ప్రత్యేక ప్రార్థనలు చేసిన వారికి, వాక్యం చెప్పినటువంటి రెవరెండ్ గంటా కరుణాసాగర్ పాస్టర్ గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. అదేవిధంగా టెడ్డీ టీవీ యాజమాన్యం వారి అందరికీ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ టీవీ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన అవసరతలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీరున్న చోటునే మీరు మోకరించి ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. మా అందరము కూడా కలిసి కర్త మమ్ము దీవించు అన్న పాట పాడుతూ ఉండగా ప్రార్థన అవసరతలు కలిగిన వారు ప్రార్థనలో ఏకీభవించుటకు సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను.
కృపా సత్య సంపూర్ణుడ పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఇదో ప్రభా ఈ ప్రభు దినాన ఈ రీతిగా మీడియా ద్వారా సంఘ ఆరాధన జరుపుకోవడానికి, ఆరాధనలో మేమందరము పాలు పంచుకొని ఏకీభవించి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఇదో ప్రభా ఎన్ని ఆపదలు మాకు కలిగినను, ఎటువంటి ఇబ్బందులు మాకున్నను ప్రభా, ఇదిగో నాయన నీ యందు మేము ధైర్యము కలిగిన వారముగా, అయ్యా మేము విశ్వాసము కలిగిన వారుగా పరిస్థితులను ఎదుర్కోవాలని మీరు మాతో మాట్లాడిన విధామును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నా. ఇదో ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డ యొక్క అవసరతలు మీకు తెలిసి ఉన్నాయి. ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇక్కట్లు, ఏ ఇబ్బందులతో ప్రభా నీ పాద సన్నిధిలో నాయన బిడ్డలు ఆశగా కనిపెట్టుకొని ఉన్నారో ప్రభా, వారి అవసరములను తీర్చి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా ఈ యొక్క ప్రార్థన ద్వారా ఇదో నాయన ప్రతి కుటుంబంలో నాయన నీ పాద సన్నిధి నీ యొక్క సన్నిధిని నీ ప్రసన్నతను తీసుకురావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదో ప్రభా ప్రతి కుటుంబాన్ని పేరు పేరున నాయన దీవించి మీరు ఆస్వాదించమని, వారు మీరు నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదో నాయన నీ సన్నిధి మాయల్లో ఉంచి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించమని, ఈ గొప్ప కార్యము మా ఎదుట నాయన మీరు చేసిన విధమును బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధి నీ కాపుదల ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నమ్ముచ్చు. ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థలను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమయు సమస్తము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు సహవాసము, ఆయన సన్నిధి అయిన కాపుదల, నీ అందు విశ్వాసముంచి ధైర్యము కలిగి పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రతి విశ్వాసికును సదాకాలము తోడై నడిపించునుగాక.